క్రీస్తు నాదుని యందు ప్రియమైన దేవుడలారా మనమందరము ఈ రోజు విభూతి పొందాలని కొనియాడుతూ శ్రమల కాలములోకి తపస్ కాలములో అడుగు పెడుతూ ఉన్నాము. ఈ తపస్ కాలములో ఈ ఉపవాస క్రియలను పాటిస్తూ మన శరీర వంచలను అదుపులో పెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ క్రీస్తు శ్రమలను ధ్యానించినప్పుడు క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే మనందరి పాపముల కోసం మరణించి ఉత్థానమై మూడవ నాడు పునరుత్థానమై ఉన్నారు, అదే రీతిగా ఈ 40 రోజులు క్రీస్తు శ్రమలను ధ్యానించడం ద్వారా మన శరీర వంచలను అదుపులో పెట్టుకొని మన చెడు తలంపులను అదుపులో పెట్టుకొని వాటన్నిటినీ ప్రభువు మీద ఉంచుతూ మనమందరం కూడా నూతన సృష్టి కలిగి ఉండవలేను, నూతనత్వం కలిగి ఉండవలేనని ఈ తల్లి అని త్రిసభ మనందరి ముందు యొక్క తపస్కాలాన్ని ఉంచుతూ ఉంది. ఈ విభూతి బుధవారం యొక్క ప్రాముఖ్యత మనం గ్రహించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన గ్రంథములో ఈ విభూతి బుధవారం గురించి దేవుడు మనందరికీ స్పష్టంగా తెలియజేసి ఉన్నారు. ఈ విభూతి అన్నది మ్రాడి కొమ్మల ఆదివారం వచ్చిన ప్రభువుకి జయజయ పడుతూ ఊరేగించినటువంటి ఆ తాళపత్రాలను కాల్చి దాని నుండి వచ్చినటువంటి బూడిదను నొసట మీద రాస్తూ యొక్క విభూతి బుధవారాన్ని ప్రారంభిస్తున్నాము. అందుకని మనం చూస్తే ఆది కాండము 3వ అధ్యాయము 19వ వచనములో ఆదాము అవ్వమ్మ ప్రోద్బలముతో పాపములో పడిపోయిన తర్వాత దేవుడైన యావే ఆదాముతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఆది కాండము 3వ అధ్యాయము 19వ వచనములో నీవు మట్టి నుండి పుడితివి కనుక చివరకు మట్టిలోనే కలిసిపోతావు. ఈ లోకములో జన్మించినటువంటి ప్రతి మానవుడు, ఈ లోకంలో పెరిగినటువంటి ప్రతి మానవుడు, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడు మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసిపోతున్నాడు. దీని ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి సందేశము, నీవు ఈ లోకంలో ఎంత కలిగి ఉన్నను, ఏది కలిగి ఉన్నను, చివరికి నీవు కలిసిపోవలసినది మట్టిలోనే అని గుర్తించుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉండగానే ప్రభువుని మహిమపరపవాలనని ఈనాటి ఈ వచనము మనందరికీ తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాము లూకా సువార్త 12వ అధ్యాయంలో లోభివాని ఉపమానంలో ధనవంతుడు తన పంటలను చూసి మురిచిపోయాడు, తన గిడ్డంగులను పెంచవలనని తలంచుకున్నాడు, ఇదిగో నా ప్రాణమా తిని త్రాగి సంతోషించమన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, మరి అవివేకి నీవు ఈ లోకంలో అశ్రేష్టమైన జీవితమని, ఈ లోకంలో నీవు శ్రేష్టమైన జీవితం కదని మరచి ఇదిగో నీ ప్రాణము ఈ రాత్రికే విడిచిపోతే నీ ఆస్తి ఏమవుతుంది అన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. అంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడు మట్టిలోనే కలిసిపోతాడు అన్నటువంటి అర్థమిస్తూ మనమందరం కూడా ఈ లోక వాంఛల్లో పడిపోకుండా దేవునికి శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా పరలోకంలో జీవించవలనని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇక రెండవదిగా మనం చూస్తే యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా ఉంటూ ఉంది. నేను పలికిన పలుకులకు చిగ్గుపడుచున్నాను, దుమ్ము బూడిద పైన చల్లుకొని పశ్చాత్తాపడుతున్నాను. ఇక్కడ మనం రెండో విషయాన్ని గ్రహిస్తూ ఉన్నాము, ఈ బూడిద అన్నది పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంటూ ఉంది. అందుకని యోబు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను పలికినటువంటి మాటలకు నేను చిక్కుపడుతూ ఉన్నాను, నేను చేసినటువంటి పాపములకు, మనము చేసినటువంటి పాపములకు, మనం తలంచిన చెడు తలంపులకు, మన మార్గములకు ఇదిగో బూడిద చల్లుకొని పశ్చాత్తాప పడవలనని రెండో విషయం మనకు తెలియజేస్తుంది. ఇక మూడవదిగా మనం చూస్తే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ
దానియేలు ఇజ్రాయేలు ప్రజలందరిని చేరపిలిచి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనంలో దానియేలు గొప్పతనం మనందరికీ తెలుసు. దానియేలు నీతిమంతుడు, భక్తిపరుడు, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నటువంటి దర్శనమును వివరించగలిగినటువంటి జ్ఞానము కలిగిన వాడు. అంతటి జ్ఞానము కలిగినటువంటి దానియేలు తన ప్రజలందరినీ కూడా ఒక చోట చేరగలిసి ఈ విధంగా అంటున్నాడు, నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేయించు అతనిని మనవి చేసుకుని ఉపవాసం ఉండి గోనె కాల్చి బూడిదలో కూర్చుండి ప్రజల పాపముల నిమిత్తమై, ప్రజల యొక్క చెడు ప్రవర్తన నిమిత్తమై, ప్రజల యొక్క చెడు తలంపుల నిమిత్తమై వారు ప్రవక్తల మాటను వినలేదు, దేవునికి వ్యతిరేకంగా దుష్కార్యం చేశారు, వారందరి నిమిత్తమై దానియేలు పశ్చాత్తాపపడి బూడిద మీద కూర్చొని ఉపవాసం చేస్తూ ఉన్నాడు. అంటే ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, ఈ బూడిద మట్టి నుండి వచ్చిన శరీరం, మట్టి నుండి వచ్చిన మానవుడు మట్టిలోనే కలిసిపోవాలి. రెండవదిగా ఈ బూడిద అనేది పశ్చాత్తాపని గుర్తుగా, మూడవదిగా ఈ యొక్క విభూతి బుధవారం వచ్చిన ఉపవాసం చేసి దేవుడికి నీ పాపముల నిమిత్తమై, నీ చెడు జీవిత నిమిత్తమై, నీ పార్కులు నీ మార్గముల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు నీలో ఉన్న ప్రతి పాపపు క్రియను కడిగి వేసి ఇదిగో యేసుప్రభు ఈరోజు మనందరినీ తన బిడ్డలుగా తయారు చేస్తున్నాడు. అందుకనే ప్రియమైనటువంటి దైవ బిడ్డలారు, తల్లి అని తిరుసభ ఈ యొక్క విభూతి బుధవారం వచ్చిన మూడు విషయాలు మన ముందు ఉంచుతూ ఉంది. ఒకటి, ఈ తపస్కాలంలో క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ప్రార్థన జీవితం జీవింపవలనని, మనమందరం కూడా ఉపవాసం చేయించు దేవునికి దగ్గరగా ఉండవాలని, మూడవదిగా దాన ధర్మములు చేస్తూ దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఉండవాలనని తల్లి అని తిరుసభ మనందరికీ బోధిస్తూ ఉంది. అందుకని ఈరోజు మీ అందరికీ ఈ మూడింటిలో ఒక విషయాన్ని మీ ముందు ఉంచబోతున్నాను, అది ఉపవాసం గురించి. ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, ఉపవాసం గురించి మనం చూసినట్లయితే చాలా మంది ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను, ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము ఉపవాసం యొక్క గొప్పతనాన్ని. ఎంతో మంది ఉపవాసం ఉండి దేవుణ్ణి ఆశీర్వాదం పొందుకున్నారు. అనేక మంది ఉపవాసం చేసి దేవుని శిక్ష నుండి తొలగిపోయారు. అనేక మంది ఉపవాసం చేసి తమ జీవితములను ఇదిగో దేవునికి అనుగుణంగా మలుచుకున్నారు. అందుకని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము మోషే 40 రోజులు 40 పగళ్లు 40 రాత్రులు ఉపవాసం చేసి సినాయి కొండ మీద దేవుని కలుసుకున్నాడు. ఏలియా ప్రవక్త 40 రోజులు ఉపవాసం చేసి ఇదిగో దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నాడు. ఇక యేసుప్రభు ఈ లోకంలో దైవ కార్యాన్ని ప్రారంభిస్తున్నటువంటి సమయంలో 40 రోజులు ఉపవాసం చేసి తన యొక్క ప్రేక్షిత కార్యాన్ని ప్రారంభించాడు, దేవుని యొక్క వాక్కును ప్రారంభించాడు. అంటే ఈ యొక్క ఉపవాసం గురించి మనమందరం కూడా దానిలో ఒక ప్రాముఖ్యత, ఉపవాసమునందు ఔన్నత్యత, ఉపవాసమునందు గొప్పతనం ఉన్నది. కాబట్టి అనేక మంది ప్రవక్తలు, చివరికి యేసుప్రభు కూడా ఉపవాసం చేసి తన యొక్క ప్రేక్షిత కార్యాన్ని ప్రారంభించాడు. అదే మనం చూస్తూ ఉన్నాము మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనములో క్రీస్తు ప్రభు విధంగా అంటూ ఉన్నారు, మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార మతములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము 11 కంటపడుటకై వదనములతో ఉందరు. క్రీస్తు నాదరీయుడు ప్రేమైన దైవ బిడ్డలారా, ఇక్కడ యేసుప్రభు మనకు తెలియజేస్తున్నారు మీరు ఉపవాసము చేయున్నప్పుడు, అంటే క్రీస్తు ప్రభు మనందరికీ సూచిస్తూ ఉన్నాను మీ అందరూ ఉపవాసం చేయున్నప్పుడు అంటే మనమందరం కూడా ఉపవాసం చేయవలెనని. ఒకవేళ ఉపవాసం గురించి ప్రాముఖ్యత లేనట్లయితే క్రీస్తు ప్రభు చెప్పి ఉండేటి వారు ఉపవాసము చేయనట్లయితే అని చెప్పి ఉండేటి వారు. కానీ క్రీస్తు ప్రభు చెబుతున్నాడు ఉపవాసం చేయనప్పుడు అంటే ఉపవాసం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మనకి 17వ వచనంలో తెలియజేస్తున్నారు. ఉపవాసం చేయవలసిన విధానాన్ని కూడా 17వ వచనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనంలో
రాసుకున్నారు. ఉపవాసము చేయనప్పుడు నీవు నీ తలకు నువ్వెన రాసుకొని ముఖమును కడుక్కునుము. అంటే యేసు ప్రభు ఉపవాసం చేయవలసిన విధానాన్ని వివరిస్తున్నాడు. అంటే ఉపవాసం చేయమని యేసు ప్రభు మనందరి నుంచి తలంచుతూ ఉన్నాడు. యేసు ప్రభు మనందరి నుంచి కోరుకుంటూ ఉన్నాడు. అదే మనం చూస్తాము లూకా సువార్త 5వ అధ్యాయము 35వ వచనములో ఈ విధంగా క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు. పెళ్లి కుమారుడు వారి ఎడబాయు కాలం వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని వారితో పలికెను. అంటే యేసు ప్రభు ఈ లోకానికి ఇమ్మానువేలుగా వచ్చాడు, మనందరితో పాటు ఉండటానికి, మనందరిని దైవ బిడ్డలుగా తయారు చేయటం కోసము దైవ రాజ్యాన్ని స్థాపించాడు. మనందరి పాపముల నిమిత్తమై సిలువ మీద మరణించాడు. మనందరి పాపములను తన రక్తముతో వెల్లడించి కొనుక్కున్నాడు, తన రక్తముతో కడిగి వేశాడు. తర్వాత మరణించి 3వ నాడు ఉత్థానమై, ఇదిగో 43వ నాడు ఉత్థానమై మోక్షారోహణం పొంది తండ్రి కుడిప్రక్కన కూర్చొని ఉన్నారు. అంటే యేసు ప్రభు మనందరికీ వీడిపోయి భూలోకంలో జీవించినటువంటి ప్రభు మరలా పరలోకానికి వెళ్ళిపోబడ్డాడు. ఇదిగో పరలోకానికి వెళ్ళిపోబడినటువంటి సమయంలో మనమందరం కూడా ఇక ఇదొక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇక రెండో విషయం మనం చూస్తే దేవుడిని దేవునికి మానవునికి మధ్య ఎడబాటు ఏర్పడుతూ ఉంది. ఆదాము దేవుని పోలికలో సృష్టించబడ్డాడు, దేవుని శ్వాసలో ఉంచబడ్డాడు, దేవుని శ్వాసం ఉంది జీవాన్ని పొందుకున్నాడు. కానీ ఎప్పుడైతే అవ్వమ్మ ప్రార్థనలతో ఆదాము పాపం చేశాడో దేవుడి నుంచి ఎడబాటు ఏర్పడినది. దేవుడి నుంచి దూరమైపోయాడు, దేవుని ఆశ్రదంలోకి దూరమైపోయాడు, దేవుని యొక్క మహిమకు దూరమైపోయాడు. అందుకనే ప్రియ దేవ బిడ్డలారా, మన నిత్య జీవితంలో పాపములో పడిపోయినప్పుడు దేవునికి మనకి ఒక ఎడబాటు ఏర్పడుతూ ఉంది. అందుకనే ప్రభు అంటున్నాడు ఈ యొక్క ఎడబాటు ఏర్పడినప్పుడు పాపంలో ఉన్నటువంటి సమయంలో పశ్చాత్తాపము చెంది, చేసిన ప్రతి పాపానికి పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది, చెడు తలంపులకు పశ్చాత్తాపడి మారు మనసు చెంది ఉపవాసం ద్వారా మన ప్రభు దగ్గరికి రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఉపవాసం యొక్క ఔన్నత్యాన్ని యేసు ప్రభు తెలియజేస్తూ నా నుండి ఎడబాయినటువంటి ఎడబాసిపోయినటువంటి ప్రతి మానవుడు, పాపం ద్వారా దూరమైపోయినటువంటి ప్రతి మానవుడు మరలా ఉపవాసము ద్వారా నాకు దగ్గరగా వస్తాడు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అదే మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనము ఈ విధంగా ఉంటూ ఉంది. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనము ఈ విధంగా ఉంటూ ఉంది. ఆహాబు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. ఏలియా ప్రవక్త ద్వారా దేవుని యొక్క వాక్కు ఆహాబు దగ్గరకు వస్తూ ఉంది. మనం చూస్తూ ఉంటాము మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనములో ఏలియా ప్రవక్త ఆహాబు దగ్గరకు వచ్చిన వెంటనే ఆహాబు అంటున్నాడు, నీవు నాకు శత్రుడు, నన్ను గుర్తుపట్టి ఇక్కడికి వచ్చితివా అనెను. అప్పుడు ఏలియా ప్రవక్త అంటున్నాడు, నీవు ప్రభు ఆజ్ఞ మారి మీరి దుష్కార్యములకు పాల్పడితే, నీవు ప్రభు యొక్క ఆజ్ఞ మారి మీరి దుష్కార్యములకు పాల్పడితే, నీవు ప్రభు యొక్క ఆజ్ఞ దగ్గర నుంచి దుష్కార్యములు చేశావు, నా బోతును ఇదిగో నా బోతు తోటను స్వీకరించుకొని అతను చంపివేసి ఉన్నావు, ఇదిగో ఆ యొక్క నీవు చేసినటువంటి దుష్కార్యములు నీకు తెలియజేయటానికి వచ్చి ఉన్నాను, దుష్కార్యములకు పాల్పడి ఉన్నావు అని తెలియజేస్తూ, ఇదిగో నీవు దుష్కార్యములకు పాల్పడి ఉన్నావు కాబట్టి నీవు నాశనము చెందబోతున్నావు, నీ కుటుంబము నశించబోతూ ఉన్నది, నీ యొక్క రాజ్యము నశించబోతూ ఉన్నది అని ఆహాబుకు ఏలియా ప్రవక్త తెలియజేస్తున్నారు. వెంటనే ఆహాబు ఇదిగో తాను చేసినటువంటి గొప్ప పని, ఇదిగో చేసినటువంటి తప్పునకు పశ్చాత్తాపడుతూ మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనములో ఏలియా ఇక్కు పలకగా ఆహాబు బట్టలు చించుకొని గోనె కట్టుకొని ఉపవాసం ఉండెను, గోనె మీదనే పడుకొని నిద్రించెను. ప్రైస్ ద లార్డ్. ప్రియ దైవ బిడ్డలారా, ఆహాబు చేసినటువంటి దుష్కార్యములకు
పశ్చాత్తాపడి తన రాజుగా ధరించినటువంటి వస్త్రములను తీసివేసి గోనె దాల్చుకొని బూడిద మీద పడుకున్నాడు. అంటే ఇదిగో తాను పశ్చాత్తాప పడుతూ ఇదిగో ఉపవాసం ద్వారా దేవునికి ప్రార్థన చేసి మెల్లగా దేవుని దగ్గరకు వచ్చున్నాడు. అదే మనం చూస్తాము మొదటి రాజుల గ్రంథము 21:29 ప్రభు ఈ విధంగా అంటున్నాడు, అంతట ప్రభు అని ఏలియా ప్రవక్తతో సూచితగా ఆ ఆపు నాకు జడచి వినయము తెచ్చుకునేను, ఆ ఆపు నాకు లంగిన కనుక అతని జీవిత కాలమైన శిక్షకుడు కాని అతని కుమారుడు కాలమును అతని రాజ్యమును శిక్షిస్తానని చెప్పి దేవుడే మనసు మార్చుకున్నాడు. ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, నీవు నేను ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో కొన్నిసార్లు ఆహాబు రాజువలే ఇదిగో దుష్కార్యములు చేస్తుంటాము, దేవుని వాక్కును వినకుండా దుష్కార్యములు చేస్తుంటాము, దేవుని తలంపులకు వ్యతిరేకంగా దుష్కార్యములు చేస్తుంటాము, దేవుని ఆజ్ఞకు మీరి దేవునికి దూరం అయిపోతాము. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో మన కుటుంబము శాపముల పాలవుతుంది, మన కుటుంబానికి దేవుని శిక్ష వస్తూ ఉంది. అందుకే నీ కుటుంబము దేవుని శిక్ష నుంచి కాపాడబడాలి అంటే ఆహాబు రాజు ఏ విధంగా అయితే ఉపవాసం చేసి గోనె దాల్చి బూడిదను చల్లుకొని ఇదిగో ప్రభు సన్నిధిలో కూర్చున్నాడు. ఈనాడు నీవు నీ కుటుంబం చేసిన ప్రతి పాపానికి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే ఈ రోజు నీ పాపములన్నీ కూడా దేవుడు క్షమించి ఇదిగో నీవు ఆయన యందు వినయముతో జీవించినట్లయితే ఆయనకు లొంగి జీవించినట్లయితే దేవుడు ఈ రోజు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఉపవాసము ద్వారా నీవు చేసిన ప్రతి కార్యాన్ని పాపపు కార్యానికి నీవు చేసి నీ కుటుంబంలో ఉన్న ప్రతి శాపము నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి లోపములన్నీ కూడా దేవుడు శిక్ష నుండి తప్పించి ఆయనకు లోబడి ఆయన వినయత కలిగి ఉపవాసం చేసినట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని రక్షించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ యు జీసస్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూస్తాము, ఉపవాసము చేసినప్పుడు నీవు నడుస్తున్నటువంటి మార్గంలో దేవుడు నిన్ను రక్షిస్తూ ఉంటాడు. నీవు నడుస్తున్నటువంటి మార్గంలో నీ జీవితంలో దేవుడు సదా నిన్ను కాపాడుతూ ఉంటాడు. అదే మనం చూస్తాము ఇశ్రాయేలు గ్రంథము 8:21 ఆనాడు ఎజ్రా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఆవు అనేటటువంటి ఏటి ఒడ్డున సమావేశపరిచి ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఆహావు ఏటి ఒడ్డున మా జనులందరూ ఉపవాసము చేయవలనని ప్రభు ఎదుట వినయము చూపవలనని ఆజ్ఞాపించింది. ప్రైస్ ద లార్డ్. ఎజ్రా ఇజ్రాయెల్ ప్రజలను ప్రవాస దేశం నుంచి తీసుకుని వస్తున్నటువంటి సమయంలో ఇజ్రాయెల్ జనులందరూ పిలిచి మీరు ఉపవాసం ఉండి ఆయన వినయమ కలిగి ఉండండి. ఉపవాసం ఉండి వినయమ కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క సంరక్షణ నీకు వస్తూ ఉంది, మనందరికి వస్తూ ఉంది. అందుకని ఎజ్రా అంటూ ఉన్నాడు, నీవు మమ్మల్ని దీవించే దేవుడువు, నీవు మాకు ఆదుకునే దేవుడువు, నీకు మా ప్రాణంలో తోడుగా ఉండేటువంటి దేవుడువు అనే వినయమతో ఉపవాసంతో ప్రార్థన చేశారు. అందుకని మార్గ మధ్యంలో అనేక మంది దొంగల నుంచి దోపిడి గాండ్ర నుంచి ఇదిగో వారిని రక్షించమని ఏ రాజు సహాయం కోరుకోలేదు, ఏ సైనికుల సహాయం కోరుకోలేదు, ఏ రౌతుల సహాయం కోరుకోలేదు. దానికి బదులుగా ఇదిగో ఇజ్రా తన ప్రజలందరితో కలిసి ఉపవాసం చేసి వినయం కలిగి ప్రభువుకు లొంగి ఉపవాసం చేసినప్పుడు తన మార్గము వెంట ఇజ్రాయెల్ ప్రజలు నడుస్తున్నటువంటి సమయంలో ఇజ్రా వారిని నడిపిస్తున్నటువంటి సమయంలో దేవుని అనుగ్రహాలు వారందరి మీదకి దిగి వచ్చాయి. అందుకని మనం చూస్తాము ఇజ్రా గ్రంథము 8:23 కనుక మేము ఉపవాసం చేసి మా మీద కరుణ చూపమని ప్రభువుని వేడుకుంటమే, అతడు మా మొర ఆలకించను. ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, ఈ లోకంలో జీవిత యాత్ర కొనసాగిస్తున్నటువంటి నీకు ఎన్నో శత్రువులు ఉన్నారు, ఎంతో మంది శత్రువులు ఉన్నారు. నీ తల్లిదండ్రులకి శత్రువులుగా మారిపోవచ్చు, నీ తోబట్టులకి శత్రువులుగా మారిపోవచ్చు, నీ ఇంటి పక్క వాళ్ళకి శత్రువులుగా ఉండవచ్చు, ఈ లోక సైతాలు నీకు శత్రువులుగా ఉండవచ్చు. అటువంటి సమయంలో నీ శత్రువుల నుంచి కాపాడి నీ మార్గాన్ని సంరక్షించడం కోసము ఉపవాసం చేసినట్లయితే ఈ రోజు నీ బూతి బుధవారంలో వచ్చిన ఇదిగో ఉపవాసం చేసినట్లయితే నీ మార్గములు ఉన్నటువంటి ప్రతి శత్రువులను నీ మార్గములు అడ్డంకులుగా ఉన్నటువంటి నీ మార్గానికి నీ ఆశీర్వాదములకు నీ దీవులు పొందుకోవడానికి ఏదైతే అడ్డుగాడిగా ఉన్నాయో వాటి
వాటన్నిటిని కూడా ప్రభు తొలగించి నీ కుటుంబానికి ఒక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అందుకనే ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, ఈనాడు యొక్క విభూతి బుధవారము ద్వారా ఇదిగో ఉపవాసం చేస్తూ, ఇదిగో క్రీస్తు యొక్క శ్రమలను ధ్యానిస్తూ తపస్కారంలో అడుగు పెట్టబోతున్నటువంటి సమయంలో ఈ పవిత్రమైనటువంటి ఉపవాసం చేస్తూ, ఇదిగో ప్రభుకి తగిన బిడ్డలుగా జీవిస్తూ, మనము ఉపవాసం చేసినప్పుడు మన పాపముల నుంచి, మన శిక్ష నుంచి దేవుడు తొలగిస్తూ ఉన్నాడు, మన యొక్క వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు. రెండవదిగా మన మార్గంలో ప్రయాణమై మనకి మార్గంలో మన యొక్క ప్రయాణంలో ప్రభు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉపవాసం 40 రోజులు కూడా దేవునికి సన్నిధిలో ఉపవాసం చేస్తూ, ఇదిగో ఇతరులను మాటల ద్వారా పీడిస్తున్నావేమో, దానికి బదులుగా వారిని ప్రేమించు, నీ చెడు తాను నీ చెడు మాటలకు ఉపవాసం ఉండి పొరుగువాన్ని ప్రేమించు, నీ యొక్క అసూయకు దూరం ఉపవాసం చేసి వారిని ప్రేమించు, నీ యొక్క చెడుతనానికి ఉపవాసం చేసి, నీ చెడు క్రియలకు ఉపవాసం చేసి, ఈ తపస్కారంలో దేవుని యొక్క ప్రేమను దేవుని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ప్రేమిస్తూ నీ తోటి పరుగుమని ప్రేమించినట్లయితే ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఉపవాసంగా మిగిలిపోతుంది. ప్రియమైన దైవ బిడ్డలారా, ఒకవేళ దినమంతా ఉపవాసం చేసి 40 రోజులు ఉపవాసం చేసి నీ తోటి పరుగుని ప్రేమించలేనప్పుడు, నీ తోటి పరుగుని క్షమించలేనప్పుడు ఆ విధంగా నీ ఉపవాసం ఉన్నట్లయితే అది నీకు ఉపయోగపడే ఉపవాసంగా మిగిలిపోతుంది. కానీ దేవుని ఆశీర్వాదాలు పొందుకునే ఉపవాసంగా మిగిలి తయారు కావటం లేదు. అందుకనే ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, మన చెడుతనానికి మన అహంకార భావాలకి పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేక 5:19 శరీర క్రియలకు నీ ఉపవాసం ఉండి ఆత్మఫలాలను స్వీకరించగలిగితే నీవు ఈ రోజు అడుగు పెట్టుతున్నటువంటి ఈ తపస్కారంలో చివరికి శరీర కార్యములకు విడనాడి ఆత్మఫలాలను స్వీకరించగలిగితే ఆ ప్రభు మన ముందరి గురించి సంతోషపడతాడు. ఈ విభూతి బుధవారం ద్వారా ప్రారంభిస్తున్నటువంటి ఉపవాస క్రియల్లో దేవుడు మనందరికీ మరియు మీ కుటుంబాలకు తోడై దేవుడు రక్షించి మీ అందరిని మనందరినీ కాపాడునుగాక. ఆమేన్. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. పాపానికి పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది, చెడు తలంపులకు పశ్చాత్తాపడి మారు మనసు చెంది ఉపవాసం ద్వారా మన ప్రభు దగ్గరికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని ఉపవాసం యొక్క ఔన్నత్యాన్ని యేసు ప్రభు తెలియజేస్తూ, నా నుండి ఎడబాయినటువంటి ఎడబాసిపోయినటువంటి ప్రతి మానవుడు, పాపం ద్వారా దూరమైపోయినటువంటి ప్రతి మానవుడు మరలా ఉపవాసం ద్వారా నాకు దగ్గరగా వస్తాడు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అదే మనం పరిశుద్ధ గ్రంథము చదివితే మొదటి రాజుల గ్రంథము 21:20 ఈ విధంగా ఉంటూ ఉంది. మొదటి రాజుల గ్రంథము 20:21 ఈ విధంగా ఉంటూ ఉంది. ఆహాబు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు, ఏలియా ప్రవక్త ద్వారా దేవుని యొక్క వాక్కు ఆహాబు దగ్గరకు వస్తూ ఉంది. మనం చూస్తూ ఉంటాము మొదటి రాజుల గ్రంథము 21:20 ఏలియా ప్రవక్త ఆహాబు దగ్గరకు వచ్చిన వెంటనే ఆహాబు అంటున్నాడు, నీవు నాకు శత్రుడు, నన్ను గుర్తుపట్టి ఇక్కడికి వచ్చిటవా అనెను. అప్పుడు ఏలియా ప్రవక్త అంటున్నాడు, నీవు ప్రభు ఆజ్ఞ మారి మీరి దుష్కార్యములకు పాల్పడుతవే. నీవు ప్రభు యొక్క ఆజ్ఞ మారి మీరి దుష్కార్యములకు పాల్పడుతవే. నీవు ప్రభు యొక్క ఆజ్ఞను ధిక్కరించి దుష్కార్యములు చేశావు, నా బోతును ఇదిగో నా బోతు తోటను స్వీకరించుకొని అతను చంపివేసి ఉన్నావు, ఇదిగో ఆ యొక్క నీవు చేసినటువంటి దుష్కార్యములు నీకు తెలియజేయటానికి వచ్చి ఉన్నాను, దుష్కార్యములకు పాల్పడి ఉన్నావు అని తెలియజేస్తూ, ఇదిగో నీవు దుష్కార్యములకు పాల్పడి ఉన్నావు కాబట్టి నీవు నాశనము చెందబోతున్నావు, నీ కుటుంబము నశించబోతూ ఉన్నది, నీ యొక్క రాజ్యము నశించబోతూ ఉన్నది అని ఆహాబుకు ఏలియా ప్రవక్త తెలియజేస్తున్నారు. వెంటనే ఆహాబు ఇదిగో తాను చేసినటువంటి గొప్ప పని, ఇదిగో చేసినటువంటి తప్పునకు పశ్చాత్తాపడుతూ మొదటి రాజుల గ్రంథము 21:27 ఏలియా ఇక్కు పలకగా ఆహాబు బట్టలు చించుకొని గోనె కట్టుకొని ఉపవాసము ఉండెను, గోనె మీదనే పడుకొని నిద్రించను. ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా. ప్రియ దైవ బిడ్డలారా, ఆహాబు చేసినటువంటి దుష్కార్యములకు పశ్చాత్తాపడి తన రాజుగా ధరించినటువంటి వస్త్రములను తీసివేసి గోనె కాల్చుకొని
బూడిద మీద పడుకున్నాడు అంటే ఇదిగో తాను పశ్చాత్తాపపడుతూ ఇదిగో ఉపవాసం ద్వారా దేవునికి ప్రార్థన చేసి మెల్లగా దేవుని దగ్గరికి వచ్చున్నాడు. అదే మనం చూస్తాము మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటున్నాడు, అంతట ప్రభువు అని ఏలియా ప్రవక్తతో సూచితగా ఆ ఆపు నాకు జడచి వినయము తెచ్చుకునేను, ఆ ఆపు నాకు లంగిన కనుక అతని జీవిత కాలంలో శిక్షింపును కాని అతని కుమారుడు కాలమును అతని రాజ్యమును శిక్షిస్తానని చెప్పి దేవుడే మనసు మార్చుకున్నాడు. ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, నీవు నేను ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో కొన్నిసార్లు ఆహాబు రాజువలే ఇదిగో దుష్కార్యములు చేస్తుంటాము, దేవుని వాక్కును వినకుండా దుష్కార్యములు చేస్తుంటాము, దేవుని తలంపులకు వ్యతిరేకంగా దుష్కార్యములు చేస్తుంటాము, దేవుని ఆజ్ఞకు మీరి దేవునికి దూరం అయిపోతాము. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో మన కుటుంబము శాపముల పాలవుతుంది, మన కుటుంబానికి దేవుని శిక్ష వస్తూ ఉంది. అందుకే నీ కుటుంబము దేవుని శిక్ష నుంచి కాపాడబడాలి అంటే ఆహాబు రాజు ఏ విధంగా అయితే ఉపవాసం చేసి గోనె తడిచి బూడిదను చల్లుకొని ఇదిగో ప్రభు సన్నిధిలో కూర్చున్నాడు. ఈనాడు నీవు నీ కుటుంబం చేసిన ప్రతి పాపానికి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే ఈ రోజు నీ పాపములన్నీ కూడా దేవుడు క్షమించి ఇదిగో నీవు ఆయన యందు వినయముతో జీవించినట్లయితే ఆయనకు లొంగి జీవించినట్లయితే దేవుడు ఈ రోజు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఉపవాసం ద్వారా నీవు చేసిన ప్రతి కార్యాన్ని పాపపు కార్యానికి నీవు చేసి నీ కుటుంబంలో ఉన్న ప్రతి శాపము నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి లోపములన్నీ కూడా దేవుడు శిక్ష నుండి తప్పించి ఆయనకు లోబడి ఆయన వినయత కలిగి ఉపవాసం చేసినట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని రక్షించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ యు జీసస్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూస్తాము, ఉపవాసము చేసినప్పుడు నీవు నడుస్తున్నటువంటి మార్గంలో దేవుడు నిన్ను రక్షిస్తూ ఉంటాడు. నీవు నడుస్తున్నటువంటి మార్గంలో నీ జీవితంలో దేవుడు సదా నిన్ను కాపాడుతూ ఉంటాడు. అదే మనం చూస్తాము ఇశ్రాయేలు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనములో ఆనాడు ఎజ్రా ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆహావు అనేటటువంటి ఏటి ఒడ్డున సమావేశపరిచి ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఆహావు ఏటి ఒడ్డున మా జనులెల్లరూ ఉపవాసము చేయవలనని ప్రభువు ఎదుట వినయము చూపవలనని ఆజ్ఞాపించింది. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్. ఎజ్రా ఇజ్రాయేల్ ప్రజలను ప్రవాస దేశం నుంచి తీసుకుని వస్తున్నటువంటి సమయంలో ఇజ్రాయేల్ జనులందరూ పిలిచి మీరు ఉపవాసం ఉండి ఆయన వినయమ కలిగి ఉండండి, ఉపవాసం ఉండి వినయమ కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క సంరక్షణ నీకు వస్తూ ఉంది, మనందరికి వస్తూ ఉంది. అందుకనే ఎజ్రా అంటూ ఉన్నాడు, నీవు మమ్మల్ని దీవించే దేవుడువు, నీవు మాకు ఆదుకునే దేవుడువు, నీకు మా ప్రాణంలో తోడుగా ఉండేటువంటి దేవుడువు అని వినయమతో ఉపవాసంతో ప్రార్థన చేశారు. అందుకనే మార్గ మధ్యంలో అనేక మంది దొంగల నుంచి దోపిడీ గాండ్ర నుంచి ఇదిగో వారిని రక్షించమని ఏ రాజు సహాయం కోరుకోలేదు, ఏ సైనికుల సహాయం కోరుకోలేదు, ఏ రౌతుల సహాయం కోరుకోలేదు. దానికి బదులుగా ఇదిగో ఇజ్రా తన ప్రజలందరితో కలిసి ఉపవాసం చేసి వినయము కలిగి ప్రభువుకు లొంగి ఉపవాసం చేసినప్పుడు తన మార్గము వెంట ఇజ్రాయేల్ ప్రజలు నడుస్తున్నటువంటి సమయంలో ఎజ్రా వారు నడిపిస్తున్నటువంటి సమయంలో దేవుని అనుగ్రహాలు వారందరి మీదకి దిగి వచ్చాయి. అందుకని మనం చూస్తాము ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయములో 23వ వచనంలో కనుక మేము ఉపవాసం చేసి మా మీద కరుణ చూపమని ప్రభువుని వేడుకుంటే అతడు మా మొర ఆలకించను. ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, ఈ లోకంలో జీవిత యాత్ర కొనసాగిస్తున్నటువంటి నీకు ఎన్నో శత్రువులు ఉన్నారు, ఎంతో మంది శత్రువులు ఉన్నారు. నీ తల్లిదండ్రులకి శత్రువులుగా మారిపోవచ్చు, నీ తోబట్టులకి శత్రువులుగా మారిపోవచ్చు, నీ ఇంటి పక్క వారికి శత్రువులుగా ఉండవచ్చు, ఈ లోక సైతాలు నీకు శత్రువులుగా ఉండవచ్చు. అటువంటి సమయంలో నీ శత్రువుల నుంచి కాపాడి నీ మార్గాన్ని సంరక్షించడం కోసము ఉపవాసం చేసినట్లయితే ఈ రోజు నీ బూది బుధవారంలో వచ్చిన ఇదిగో ఉపవాసం చేసినట్లయితే నీ మార్గంలో ఉన్నటువంటి ప్రతి శత్రువులను నీ మార్గములు అడ్డంకులుగా ఉన్నటువంటి నీ మార్గానికి నీ ఆశీర్వాదములకు నీ దీవులు పొందుకోవడానికి ఏదైతే అడ్డుగాడుగా ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రభువు తొలగించి నీ కుటుంబానికి ఒక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు.
అందుకనే ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, ఈనాడు యొక్క విభూతి బుధవారం ద్వారా ఇదిగో ఉపవాసం చేస్తూ ఇదిగో క్రీస్తు యొక్క శ్రమలను ధ్యానిస్తూ తపస్కారంలో అడుగు పెట్టబోతున్నటువంటి సమయంలో ఈ పవిత్రమైనటువంటి ఉపవాసం చేస్తూ ఇదిగో ప్రభుకి తగిన బిడ్డలుగా జీవిస్తూ మనము ఉపవాసం చేసినప్పుడు మన పాపముల నుంచి మన శిక్ష నుంచి దేవుడు తొలగిస్తూ ఉన్నాడు, మన యొక్క వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు. రెండవదిగా మన మార్గంలో ప్రయాణమై మనకి మార్గంలో మన యొక్క ప్రయాణంలో ప్రభు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉపవాసం 40 రోజులు కూడా దేవునికి సన్నిధిలో ఉపవాసం చేస్తూ ఇదిగో ఇతరులు నీవు మాటల ద్వారా పీడిస్తున్నావేమో దానికి బదులుగా వారిని ప్రేమించు, నీ చెడుతాన్ని నీ చెడు మాటలకు ఉపవాసం ఉండి పొరుగువాన్ని ప్రేమించు, నీ యొక్క అసూయకు దూరం ఉపవాసం చేసి వారిని ప్రేమించు, నీ యొక్క చెడుతనానికి ఉపవాసం చేసి నీ చెడు క్రియలకు ఉపవాసం చేసి ఈ తపస్కారంలో దేవుని యొక్క ప్రేమను దేవుని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ప్రేమిస్తూ నీ తోటి పొరుగువాన్ని ప్రేమించినట్లయితే ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఉపవాసంగా మిగిలిపోతుంది. ప్రియమైన దైవబిడ్డలారా, ఒకవేళ దినమంతా ఉపవాసం చేసి 40 రోజులు ఉపవాసం చేసి నీ తోటి పరుగువాన్ని ప్రేమించలేనప్పుడు నీ తోటి పరుగువాన్ని క్షమించలేనప్పుడు ఆ విధంగా నీ ఉపవాసం ఉన్నట్లయితే అది నీకు ఉపయోగపడే ఉపవాసంగా మిగిలిపోతుంది. కానీ దేవుడి ఆశీర్వాదాలు పొందుకునే ఉపవాసంగా మిగిలి తయారు కావటం లేదు. అందుకనే ప్రియమైనటువంటి దైవబిడ్డలారా, మన చెడుతనానికి మన అహంకార భావాలకి పునీత పౌలు గారు గలతలకు రాసిన లేక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర క్రియలకు నీవు ఉపవాసం ఉండి ఆత్మఫలాలను స్వీకరించగలిగితే నీవు ఈ రోజు అడుగు పెట్టుతున్నటువంటి ఈ తపస్కారంలో చివరికి శరీర కార్యములకు విడనాడి ఆత్మఫలాలను స్వీకరించగలిగితే ఆ ప్రభు మన ముందరి గురించి సంతోషపడతాడు. ఈ విభూతి బుధవారం ద్వారా ప్రారంభిస్తున్నటువంటి ఉపవాస క్రియలో దేవుడు మనందరికీ మరియు మీ కుటుంబాలకు తోడై దేవుడు రక్షించి మీ అందరినీ మనందరినీ కాపాడుగాక. ఆమెన్. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్.